गौरवनीय डॉक्टर मधुशेखर गारे मधुशेखर गर्वाड़ता टू मिनट तरह पेद्दल सुरेश रेड्डी गारु మాట్లాడతారు దాని తర్వాత మనం ఈ రెగ్యులర్ సభదిగా కాదు మనం తీర్మానం ఆమోదించుకుంటాం మన పార్టీ విషయం కావచ్చు ప్రజల విషయం కావచ్చు ప్రభుత్వ విషయం కావచ్చు మన నాయకుడు కేసీఆర్ గారు చేసిన దానికి అన్ని విషయాల మీద తీర్మానాలు పొందుపరుచున్నాం వారికి పాల్గొన్న నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ తరపున మనం ధన్యవాదాలు తెలిపే తీర్మానాలు ఉంటాయి 13 తీర్మానాలు ఉన్నాయి ఆ తీర్మానాల అయిన తర్వాత భోజనం చేస్తాం భోజనం చేసిన తర్వాత చివరన నేను మాట్లాడతా కాబట్టి సాయంత్రం నాక మన సభ ఉంటది మనం ఏదో ఇట్లా వచ్చిపోవడేంటి కాదు మనవలు కూడా చాలా మంది 25 మంది మాట్లాడతారు మీ నుంచి ఈ తీర్మానాలు అయిపోయిన తర్వాత మళ్ళా మన వాళ్ళు ఉన్న కార్యకర్తలు మాట్లాడొని మాట్లాడిస్తా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా లాస్ట్ राष्ट्र पार्टी नायक गौरवनीय डॉक्टर మధుశేఖర్ గారిని ప్రతినిధి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ మనందరికీ స్ఫూర్తి నింపుతూ మనల్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి కార్యక్రమంలో ఉన్నటువంటి మన అతిథులు ముఖ్య అతిథులు గౌరవనీయ కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ గారికి రాష్ట్ర నాయకుడు కే కోటపాటి నరసింహం నాయుడు గారికి అలాగే డిసిసిపి చైర్మన్ రమేష్ రెడ్డి గారికి గుణవీర్ రెడ్డి గారికి पार्टी मंडल अध्यक्ष मुनपल चैरम मंडल अद्यक्ष जीसी समन्वय कमी सभ्युक मैं वेद ग्राम स्थाई पार्टी अद्यक्ष वेद आपकड़ी मैं अंदर नायक पेर पेरना मरी स्वागत पलकत मुझे मन मंत्रिवर्युंदर समक्ष स्वागत पल पल అవకాశాన్ని పంపించినందుకు వారికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా చరిత్రాత్మకమైన ఘటన ఇది రాష్ట్రంలో ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉన్న తరుణంలో ప్రతినిధులందరినీ సమాయత్తపరిచి మనం ఏం చేశాం ఇంకా చేయాల్సింది ఏముంది రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి ఏంటి అని ప్రతి ఒక్క విషయాన్ని ప్రతినిధుల ముఖ్య ప్రతినిధుల అన్ని పార్టీలు ఒకవైపు అయితే టిఆర్ఎస్ పార్టీ వినూత్నంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నిజంగా చరిత్రాత్మకమైనది ఆ చరిత్రలో భాగంగా మనము పార్టీ చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా మన గౌరవ మంత్రివర్యం చెప్పినట్టుగా 13 తీర్మానాల రూపంలో మనం ఆమోదింపజేసుకోబోతున్నాం ఆ తీర్మానాలన్నిటికంటే ముఖ్యంగా బాలకొండలో గౌరవ ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరి ఏకగ్రంథంతో మనము ఆమోదింపజేసుకున్నందుకు మీ అందరిని చప్పట్ల ద్వారా కోరుకుంటున్నాను చరిత్రలో बाबा साहेब अंबेडकर చెప్పిండు చరిత్రను గమనించు చరిత్ర ద్వారా పాఠాలు నేర్చుకో చరిత్ర ద్వారా ముందుకు పో ఒక ఎలా అలా పోలేని పక్షంలో నువ్వు చరిత్రలో ఎందుకు పనికిరాని చరిత్ర హీరోలు అయితే ఉన్నాడు మరి మన విషయాలకు వస్తే మనందరి జీవితాలు దాదాపు ఇక్కడ 65 70 నుంచి ఇంకా కింది వాళ్ళే ఉన్నారు 70 క్రితం వరకు చరిత్ర చూసుకుంటే గతంలో రామాయణంలో రాముడు గొప్పవాడు భారతంలో భాగవతంలో కృష్ణుడు గొప్పవాడు మరి ఆ తర్వాత వచ్చినటువంటి యుగాలలో మరి కలియుగానికి సంబంధించిన వాళ్ళు సమతను బోధించిన బౌద్ధుడు బౌద్ధాన్ని బోధించినటువంటి గౌతమ బుద్ధుడు గొప్పవాడు దాన్ని ఆచరించి
अशोक चक्रवर्ती चला चला गोपवा अशोक आंटे अशोक रोड वैसी अशोक मंजी शांति परपाल सा प्रजल सुभिक्ष चूसी चरत्र अदंत मन पुस्तक चरत्र कल्याण चरत्र बाबा साहब अंबेडकर राज प्रति मनि सामन प्रति मनि स्वेच्छा जीवन मन को राज मन अंदर मरी मन एना विवक्ष चरित्र मैं अभी गत चरत्र मन को कल्पना चरत्रकार मोटमोद बाबा साहब अंबेडकर अभी देशव्याप्त प्रपंचव्याप्त मन राष्ट्रा की इंदा मंत्रिवर्यन याबल समैक्य पालन विवक्ष एदुर्कोंटू आ विवक्ष द्वारा अन्यायानिकि प्रांतानिकि भाषकु संस्कृति की तेलंगाणा प्रजल वनरुलकु विभक्ति तग्गिंचडं कोसम लक्ष्यान्नि पेट्टुकोनि आ लक्ष्य दिशगा अलुपेरुगनि पोराटं चेसि ఎన్ని అవంతరాలు ఎదురొచ్చినా ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ఉపేంద్రుని పైకి వేసి ఉద్యమ కిరీటంగా తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి కేసీఆర్ గారు మరి ఈ ప్రాంతం చరిత్రకారుడు ఖచ్చితంగా మరి చరిత్రలో గొప్పవాళ్ళు లేకుంటే మన భక్తులు ఏంది రాముడే లేకుంటే మన రామరాజ్యం ఏది అంబేద్కర్ లేకుంటే సమానత్వం ఏది కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఏది ఆ కేసీఆర్ ఒక్కడు లేకుంటే ప్రజల భవిష్యత్తు ఏంటి అని మనం ఒక్కసారి సమీక్షించుకోవాలి అది రాష్ట్రాన్ని సుభిక్షంగా ఒక రాష్ట్రాన్ని సాధించి పెట్టి మనల్ని వివక్ష నుంచి దూరం చేసి మన అందరి సంక్షేమం కొరకు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు క్షేమం కొరకు ఎక్కడ లేని పథకాలను పెట్టి ప్రతి పథకంలో మానవత్వాన్ని నింపి ప్రతి పథకంలో అటు ఆడపిల్లల్ని చిన్న పిల్లల్ని అటు ముసలోళ్ళని అందరినీ అప్పుల చేర్చుకునే విధంగా ఒక ఆత్మీయత కొన్నటువంటి పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా మనందరినీ రక్షించుకుంటున్న కేసీఆర్ ఒక హక్కు మరి ఐటీ రంగంలో కేటీఆర్ గారి సారథ్యంలో అటు పరిశ్రమలు నెలకొల్పుతూ మరి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం ఉంటే ఇక్కడ మన ప్రాంతంలో మరొక చరిత్రకారుడు ఉన్నాడు ఆ చరిత్రకారుడే వేముల ప్రశాంత్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ పెద్ద సురేష్ రెడ్డి గారు ఉన్నారు క్షమించాలిపోయిన తప్పుగా అంటే నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ప్రాంతాన్ని మరి మనందరినీ కూడా అభివృద్ధి పక్కన తీసుకెళ్ళడానికి తర్వాత కృషి చేశాడు కానీ ఆయన చేసిన కృషి సమైక్య రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులను అడుక్కోవాల్సిన పరిస్థితి ఒక పని కావాలంటే ఎంతో ఎంతో తన పర్సనల్ చేయాల్సిన పరిస్థితి ఆ నాలుగు పర్యాయాల ఆయన ఎమ్మెల్యే టైముకి మరి ప్రశాంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి జరిగినంత అభివృద్ధి మీ అందరి కళ్ళలో ఉంది మీ అందరి కళ్ళెదుట ఉన్నది ప్రతి గ్రామంలో ఉంది ప్రతి మండలంలో ఉంది ప్రతి ఇంట ఉంది ప్రతి రోడ్డు మీద ఆయన అభివృద్ధి కనిపిస్తుంది ఇది వాస్తవం అవునా కాదా మరి బాల్కొండ ప్రగతి బాల్కొండ అభివృద్ధి బిఫోర్ ప్రశాంత్ రెడ్డి అండ్ ఆఫ్టర్ ప్రశాంత్ రెడ్డి అని నేను ఒక అనగ తప్పదు ఈ సందర్భంగా అంటే అభివృద్ధి కాక ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క నాయకుడిని క్షేమంగా ఆప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కటి కార్యకర్త గుండెల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తున్నాడు అంటే కార్యకర్తలు పార్టీకి పనిచేసే నాయకులు ఒక భరోసా ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఎవరు పార్టీ కొరకు కష్టపడుతున్నారు ఎవరు ప్రజల్లో సేవలో మునిగి ఉన్నారు అనే విషయాన్ని ఆయనకాయన కనుక్కొని మరి మీకందరికీ సముచిత స్థానాన్ని ఇవ్వడానికి అందరిని కూడా కళ్ళ గుండెల్లో పెట్టి కాపాడుకోవడానికి ఎల్లవేళలా సంరక్షించడానికి మరి ప్రశాంత్ రెడ్డి గారు అట్లాంటి నాయకత్వంలో మనమంతా పనిచేయడం మనందరి అదృష్టం మనమంతా కూడా ఇక్కడ ప్రతి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏదో విధంగా పదవిలో ఉన్న వ్యక్తులనే ఉన్నాం ఇక్కడ సామాన్య ప్రజలు లేరు మీ అందరూ ఒకటే మనసులో తీర్మానం చేసుకోండి ఈ ప్రతినిధుల సమావేశం తర్వాత
मैं मन नायक अभिवृद्धि प्राता एंत मुख्यमो मन राष्ट्रा की केसीआर गभिवृद्धि एंत मुख्यमो अभिवृद्धि प्रति ओक् राबोये आर ने प्रति ओक् प्लेस गली कुटों चुटा इदंता विवरी एलक्षन टाइम वैसे वरकू मैं प्रशांत रेड्डी अगेस्ट नामेन भयपड़ पारी पे भावना उत्तेजपरचाले मुझे सांक अवकाश मंत्रिवर्गक मैं अंदर की अंदर पेर पेरना धन्यवाद जय जगन जय जगन చాలా ధన్యవాదాలు డాక్టర్ మహేశ్వర్ గారికి నా మీద వారు పెట్టిన నమ్మకం వారు పెట్టిన బాధ్యత తప్పకుండా మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఎక్కడ కూడా మీ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రవర్తిస్తారని ఈ సభకు నేను మాట ఇస్తూ अटने गौरवनील कोटिपाटि नरसिंहनायुडु गारिनि माट्लाडवलसिंदिगा कोरुतुन्नानु गौरवनील मित्रुडु आत्मीयुडु गौरव मंत्रिवर्य प्रशांत रेड्डी गारिकि गौरव राज्यसभा सभ्युलु गतंलो उन्न स्पीकर गा अंदरिकी ఇక్కడ ఈ ప్రాంతానికి నాయకత్వం వహించినటువంటి పెద్ద సురేష్ రెడ్డి గారికి డాక్టర్ మహేశ్వర్ గారికి రమేష్ రెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు